రాజకీయం అంటే ఏమిటి? నాయకుడి మంచి చెడు గెలుపు ఓటమి సేవ స్వార్థం. ఒక మాటలు చెప్పాలంటే వన్ మ్యాన్ డిఫరెంట్ షేడ్స్. ఈ షేడ్స్ ని యథాతథంగా మీ ముందు ఉంచే కార్యక్రమమే బ్లాక్ అండ్ వైట్ విత్ జాఫర్ మీ సుమన్ టీవీలో. మీకు కేసీఆర్ కు మధ్య జరిగిన లడాయి అది ఇంటి పంచాయతీ లాంటిది, అంత జనం పంచాయతీగా ఈటెల రాజేంద్ర గారు మార్చారు అంటే ఇక్కడ ఇష్యూ ఏంటిది? ఇదే ఫేస్బుక్ లో వచ్చే ఇంకో అలిగేషన్ ఏంటంటే ఈతడి చిల్లర అడగటిగా మీరు వేల కోట్లకు పడగలెట్టారు, ప్రభుత్వ భూమిని ఆక్రమించారు, ఇవన్నీ చెప్తున్నారు. ఇవన్నీ కొంత కూడా నిజం లేదంటారా? నువ్వు నన్ను చెరిపే ప్రయత్నం చేసినావు, నువ్వు చెడిపోతావు తప్ప నేను చెడిపోయే పరిస్థితి. ఒక్క ప్రశ్న సార్, బహుశా మీరు ఇబ్బంది పడవచ్చు ఈ ప్రశ్నకు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ట్విస్ట్ చేయకండి. మీ నోట ఇప్పుడు దాదాపు రెండు మూడు విషయాల్లో ఒక మాట ఆపిగా ఇదే ప్రశ్నలేండి మీరు అడిగే ప్రశ్న. సరే ఏం ప్రశ్నలు రాసుకొచ్చినావు అండి? హాయ్ నమస్తే, నేను మీ జాఫర్. ఆఫ్టర్ షార్ట్ బ్రేక్ నా ప్రస్థానం సుమన్ టీవీ, సుమన్ టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ద్వారా మొదలైంది. సుమన్ టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ భారతదేశంలోనే అతి పెద్ద డిజిటల్ నెట్వర్క్ ఉన్న సంస్థ ఇది. ఈ సంస్థలో నేను చేసే కార్యక్రమం బ్లాక్ అండ్ వైట్ విత్ జాఫర్. ఈ కార్యక్రమానికి ఎప్పట్లాగే మీ ఆధార అభిమానాన్ని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు మీ సపోర్ట్తోనే నా ప్రతి కార్యక్రమము సక్సెస్ అవుతూ వచ్చింది. ఖచ్చితంగా ఈసారి కూడా మీ ఎక్స్పెక్టేషన్స్ని మీట్ కావడానికి ప్రయత్నిస్తాను. నా తొలి ఎపిసోడ్ ఈటెల రాజేంద్రతో, మాజీ మంత్రి బీజేపీ నేత ఈటెల రాజేంద్ర అంతరంగాన్ని ఈ ఎపిసోడ్లో ఆవిష్కరిద్దాం. నమస్కారం అండి. హుజూరాబాద్ ఓటర్లు మీకు ఎందుకు ఓటు వేయాలి అని ప్రశ్న వేస్తే దీనిలో ఒక్క పారామీటర్ అని చెప్పలేము. కరెక్ట్, ప్రజలకి అవసరం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు నేనున్నానటువంటి ఒక భరోసా కల్పించేది చాలా ఇంపార్టెంట్. ఇలా ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, ప్రజాప్రతినిధిగా ఉండేటువంటి వాళ్ళకి ఆ క్యారెక్టర్ అవసరం ఉంటుంది. ఇవాళ అవన్నీ నేను చేసిన కాబట్టి, కాలుకు ములిగితే పనుతో పీకేంత హ్యూమిలిటీతో పనిచేసిన కాబట్టి ఇవాళ నన్ను ఆదరించారు, 6 సార్లు గెలిపించారు. కానీ ఒక్క విషయం మాత్రమే జవాబు చెప్పుకోవాలి సార్, మీకు కేసీఆర్కు మధ్య జరిగిన లడాయి అది ఇంటి పంచాయతీ లాంటిది, కానీ తను జనం పంచాయతీగా ఈటెల రాజేంద్ర గారు మార్చారు. తప్పు అదంతా కూడా. మాలంటలం దేనికోసం కేసీఆర్ దూరం అయిపోయినాం? మాలాంటి వాళ్ళం ప్రజా సమస్యలు ప్రస్తావించే క్రమంలో, న్యాయాన్ని ఆచరించమని చెప్పే క్రమంలో దూరమైన తప్ప మాకేం పర్సనల్ ఎజెండాలు లేవు. ఇవాళ 3.5 ఏళ్ళు అవుతుంది పెన్షన్లు ఇవ్వక, గ్రామాలను తిరగలేకపోతుండే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పెన్షన్లు ఇవ్వాలి అని చెప్పి అడిగినాం. ప్రజలది కదా అది. ఇవాళ రేషన్ కార్డు యొక్క 4-5 ఏళ్ళు అవుతుంది, రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పి అడిగినాం. ప్రజలది కదా అది. అన్నిటికంటే మిక్కిలి ముఖ్యమంత్రిగా ప్రతి నిత్యం ప్రజలు కలుసుకునేటువంటి, ప్రజా దర్బారు నిర్వహించేటువంటి అవకాశం ఉండాలి, అది నిర్వర్తించట్లేదు. అడిగినాం ఇలా రైతులకు ఐకేపీ సెంటర్లు తీసేస్తాం, వడ్లు కొనమని చెప్పి, వడ్లు కొనేది రైస్ మిల్లుడు కొంటాడు, వ్యాపారం కొంటాడు, ప్రభుత్వం ఎందుకు కొంటుందని చెప్పి వచ్చినప్పుడు ఐకేపీ సెంటర్లు ఉండాలి, ప్యాడీ కొనాలని చెప్పి ఇచ్చింది. ఇట్లాంటి అనేక ఇష్యూస్ మీద టీఆర్ఎస్ నుంచి పదే పదే వచ్చిన అలిగేషన్ ఏంటంటే మీరు వేల కోట్లకు పడగలెట్టారు, ప్రభుత్వ భూమిని ఆక్రమించారు, ఇవన్నీ చెప్తున్నారు. ఇవన్నీ కొంత కూడా నిజం లేదంటారా? నేను ఏం చెప్పినా సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించమని చెప్పిన, నేను 2 ఛాలెంజెస్ చేసిన. ఒక ఎకరం భూమి అదేం హైదరాబాద్లో బంజారాహిల్స్ భూమి కాదు, అది ఎక్కడో మారుమూల పల్లెలు ఉన్న భూములు అవి, అట్టి మామూలు భూములు అవి. అట్లాంటి జాగాలు కూడా ఒక ఎకరం నా దగ్గర ఉన్నా కూడా ముక్కు నెలకు రాస్తా అని చెప్పి మా సంస్థ యజమానురాలు మా మిసెస్ చెప్పింది ఆల్రెడీ. వాళ్ళ చేతిలో పోలీసు ఉంది, రెవెన్యూ చట్టం ఉంది, చేసుకోమని చెప్పండి. నంబర్ 2, నేనేమన్నా 2002లో 2003లో నేను ఈ పార్టీకి వచ్చిన కాబట్టి అప్పుడు నా ఆస్తులేండి, ఇప్పుడు నా ఆస్తులేండి, మీ ఆస్తులేండి అప్పుడు ఇప్పుడు, ఎన్నో విచారణ జరిపించండి. వట్టిగా బట్ట కాల్చి మీదేయడం
చెప్పిందే పసారి చెప్తే ప్రజలు నమ్ముతారని చెప్పి చేయడం, క్యారెక్టర్ అసాజినేట్ చేసే ప్రయత్నం చేయడం, అది చాలా బ్యాడ్ హ్యాబిట్. అది మంచిది కాదు. చెరప కూడా చెడదామంటావు. నువ్వు నన్ను చెరిపే ప్రయత్నం చేసినావు, నువ్వు చెడిపోతావు తప్ప నేను చెడిపోయే ప్రసక్తి లేదు కదా. సార్ ఇంకోటి, కేసీఆర్ విధానాలు డెమోక్రటిక్ లేదని చెప్పి మీరు ఒకవైపు ఆరోపిస్తున్నారు, కానీ కేసీఆర్ కొడుకు కేటీఆర్ని సీఎం చేయాలని చెప్పి ఒక డిమాండ్ తీసుకొచ్చింది కూడా ఈటెల రాజేందరే, కాదంటారా? అసలు మేము తెస్తే వచ్చేది కాదు. అది న్యాచురల్గా ప్రాంతీయ పార్టీలలో కుటుంబ పాలన ఉంటుందనేది జగన్ సత్యమని నేను ఈ ఒక్క రాష్ట్రానికి. కాకపోతే వాళ్ళు ఒక ఫండమెంటల్ క్యారెక్టర్ని మర్చిపోయారు. తెలంగాణ రాష్ట్ర సమితి అనేది కేవలం వాళ్ళ కుటుంబం కోసం పెట్టబడ్డ పార్టీ కాదు. అది తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టబడ్డది తెలంగాణ రాష్ట్ర విముక్తి కోసం పెట్టబడ్డది. అందులో వారు చెప్పిన భాషలో చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ నుంచి మొదలుపెట్టి ఆర్ఎస్యూ వరకు కూడా జెండాలను, సిద్ధాంతాలను, పార్టీలను పక్క పెట్టి తెలంగాణ కోసం రండి అని చెప్పి పిలుపునిస్తే వచ్చింది. ఒక ఎమోషనల్ మూమెంట్ ఇది, ఒక ఎమోషనల్ మూమెంట్ ఇది. అట్లాంటి ఎమోషనల్ పార్టీని, పార్టీలో ఉన్నటువంటి నాయకత్వాన్ని కడని ఇవాళ యూటర్న్ తీసుకొని బానిసలేక బతకాలని ఎవరు బతారండి సార్? తెలంగాణ కోసం పుట్టిన పార్టీని సార్ మీ మీ నోట కేటీఆర్ రాజకీయ వారసుడు కేసీఆర్కి అని చెప్పి వచ్చింది, అది ఎవరైనా పలికించారా లేకపోతే మీ మనసు నుంచి వచ్చిన మాట? నాది నేను మొత్తం చెప్పనీయలే మీరు. అందువల్ల వారు ఒక ప్రజల కోసం పుట్టబడ్డ పార్టీని, ఒక ఆశయం కోసం పుట్టబడ్డ పార్టీని వాళ్ళు కుటుంబ పార్టీగా మార్చుకున్నాడు. కుటుంబ పార్టీగా మార్చుకున్న తర్వాత ఎవరు ఉంటారండి వారసత్వంగా? న్యాచురల్గా వారు కాకపోతే వారు కొడుకు ఉంటారు, వారు కొడుకు కాకపోతే కూతురు ఉంటారు, కాకపోతే ఇంకొక ఉంటారు తప్ప, కుటుంబ వాళ్ళు ఉంటారు తప్ప వేరే ఉండే ఆస్కారం లేదు. కానీ టీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్న ప్రకారం మీరు కుట్రలు చేశారు కేసీఆర్ని దింపడానికి అని చెప్పి, అది వాస్తవం కాదండి. మా దాంట్లోకి అంత సాహసం ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళ కొడుకు ఉండాలి, లేదు వాళ్ళ అల్లు ఉండాలి తప్ప మాకంత అది లేదు. కానీ కొన్ని సందర్భాల్లో మీరు గన్మ్యాన్ కూడా వదిలేసి మీరు ఒంటరిగా వెళ్ళేవాళ్ళు, కేసీఆర్ వ్యతిరేకులతో సమావేశం అయ్యారు అని చెప్పి వాళ్ళు చెప్తారు కదా, అది వాస్తవం కాదంటారా? పచ్చకామెలను లోకమంత పచ్చగన్నట్టుగా వాళ్ళకుండే లక్షణాలను మాలో చూసి వాళ్ళకునేటువంటి ఇట్లాంటి చిల్లర పనులు మాలో చూసే ప్రయత్నం తప్పు. మేము ఎక్కడి మేము పోతే రైట్ ర్యాలీగా పోతాం, బాజాప్తో పోతాం, బీజేపీతో పోవాల్సి ఎక్కడే ఉందండి? అని తప్పుడు రిపోర్ట్కి ఇవే నీ ఏ ఇంటెలిజెన్స్ ఇచ్చిందో, ఏ సంస్థను ఇచ్చిందో, నీ సొంత నిఘా సంస్థ ఇచ్చిందో తెలియదు. ఇవన్నీ పచ్చి అబద్ధాలు. ఎక్కడ మేము పోలేదు. రాయించిన పేపర్లలో ఓ రాత్రిపూట 3 గంటలకు పోయిన, 2 గంటలకు పోయిన గంత అవసరం ఉంటుందా అండి? వాళ్ళ నుంచి ఆ క్యాంప్ నుంచి వచ్చే ఇంకో ఆరోపణ ఏంటంటే, మీరు దీనికి వివరణ నేర్చుకోవాలి. ఆ ఆరోపణ కూడా కాస్త మీరు నిజం చెప్పాలి. ఈటెల రాజేందర్ గారు సగం బీసీ అని అంటారు. అసలు నాకు కులం లేదు, నేను మనిషిని. నేను కులవాదిని కాదు, నేను మనిషిని, మానవతావాదిని. నాకెందుకు అంటే ప్రయత్నం చేస్తారండి? కానీ కొన్ని పాస్బుక్లో, పాస్పోర్ట్లో మీరు ఈటెల రాజేందర్ రెడ్డి అని చెప్పి పెట్టుకున్నారని చెప్పి సోషల్ మీడియాలో అది పోస్టులు ప్రచారం అవుతుంది, అది వాస్తవం కాదంటారు? ఆఫీసర్లు నా దగ్గర పాస్బుక్లు ఇచ్చినప్పుడు ఈటెల జమినా వైఫ్ ఆఫ్ నితిన్ అని రాశారు. వాళ్ళ సంస్కారం అది. ఒక గట్టాడి ఆఫీసర్లు గట్టాడి కథ, మరి వాళ్ళు చెక్ చేసుకోవాలి, నేను ఎందుకు చెక్ చేసుకుంటాను? నా దగ్గర మొత్తం ఈటెల రాజేందర్ అంటే జగమైన బ్రాహ్మణ్ నేను. ఇదే ఫేస్బుక్లో వచ్చే ఇంకో అలిగేషన్ ఏంటంటే, ఒకటి ఏంటంటే మీరు మీ బావమర్ది దళితులను కించపరిచినట్టు. నేను ఒక మాట, ఒక బామర్ది మీద రాలే, నా బామర్ది దళితులను కించపరిచినట్టు ఒక పోస్ట్ పెట్టిండు. ఆ పోస్ట్ పెట్టినడు ఎవడు? దొరికిండు. కేటీఆర్ గారి ఆఫీసులో సంతోష్ ఆఫీసులో ఉంటాడు. ఒకటి, రెండు వల్ల కురుమలను కూడా కించపరిచి నా మీద కూడా పెట్టిండు. అది ఆ పత్రిక ప్రకటించింది, దిశ అనే పత్రిక. ఇది తప్పు, ఇది మేము పెట్టింది కాదు, ఇది మేము చేసింది కాదని చెప్పి ఇవాళ కూడా ఒకటి పెట్టిండు. ఇవాళ కూడా ఒకటి పెట్టింది, అంటే దళితుల మీద కేసులు పెట్టి చేసి చేస్తున్నారు. ఇగో ఇట్లాంటి చిల్లర వాటిని చేయకండి. దళితుల మీద కేసులు పెట్టి వాస్తవం కాదంటారా? ఇది తప్పు. నా మీద ఒక్క దరఖాస్తు చెక్ చేసుకోండి. ఏదో జానీ అనే పేరు వ్యక్తి మీద. అరే మీరు ఒకటి గుర్తుపెట్టుకో, అందుకనే నేను అంటున్నా, వాళ్ళు గోబెల్స్ తమ్ములు. వీళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి నియంతల చరిత్ర చదువుకొని ఆ అందరి నియంతల చరిత్రని అమలు చేసే వ్యక్తి ఇలా కేసీఆర్ అంటే తేలిపోతాను. గోబెల్స్ సరిపోడు. గోబెల్స్ లాంటి ఒక 10 మంది కలితే కూడా కేసీఆర్ ఆఫీస్ సరిపోదు. ఇట్లాంటి ఎందుకు చేస్తారు? ఇదేం పని? ఇప్పుడు బహుజనం నేను ఒకటి అడుగుతున్నా, నేను ఒకవేళ దళితుల మీద కేసు పెట్టించినట్టయితే, దళితులను వేధించినట్టయితే, నిన్న దళిత బంధు మీద మీటింగ్ జరిగింది. జరిగిన తర్వాత నిన్న దళితులంతా కలిసి, అన్నా నీ వల్ల మా జాతికి మేలు జరుగుతుందని చెప్పి నాకు సన్మానం చేశాడు. మా ఊళ్ళలో సర్వే చేయి, నీ ఇంటెలిజెన్స్ పంపించి సర్వే చేయి. ఈటెల అంటాడు ఒక్క దళితులైనా తిట్టిన సందర్భమో, కొట్టిన సందర్భమో, తులనాడే సందర్భమో, అవమానపరిచిన సందర్భమో, కించపరిచిన సందర్భం ఉంటే తిరగడం. గిన్ని సార్లు వెళ్తారా అండి మేము?
ఒక మామూలు కుటుంబంలో పుట్టి పెరిగి ఇలా ఆరు సార్లు గెలిచినంటే పట్టుకనే గెలుస్తామా? ఇవాళ నాలాంటి ఇంత చరిత్రకరమైన నాయకుడిని గిటాడు చేస్తున్నాడంటే వీళ్ళు మామూలు అంటే బండి కప్పిస్తారు, వీళ్ళు కథం పట్టిస్తారు వీళ్ళు. అందుకని గిది కాదు చేయాల్సింది. ఒక్క ప్రశ్న సార్, బహుశా మీరు ఇబ్బంది పడవచ్చు ఈ ప్రశ్నకు. మీరు ఒక విషయం చెప్పండి, మోడీ సర్కారు తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేసిందా అన్యాయం చేసిందా? ఇక్కడ ఇష్యూ రెండు ఉన్నాయి. వాళ్ళు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాడు వాళ్ళ మిత్రపక్షంగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. న్యాచురల్గా ఎవరు మిత్రపక్షంగా ఉన్నప్పుడు వాళ్ళది అమలు చేసుకునే ప్రయత్నం చేస్తారు. అప్పుడు మనకు ఉన్నటువంటి మండలాలని మళ్ళీ ఆంధ్రకి ఇవ్వడంలో కానీ, అప్పుడున్న పవర్ ప్లాంట్ని వాళ్ళకి ఇవ్వడం కానీ వాళ్ళు చేసుకున్నారు. మేము అప్పుడు మిత్రపక్షంగా లేం, చంద్రబాబు నాయుడు మిక్స మిత్రపక్షంగా ఇంత ఎందుకంటే మీకు తెలియదు ఏముంది. ఇవాళ రాజకీయాల్లో కేసీఆర్ గారికి దగ్గర ఉన్నలోకి పడినట్లయితే కేసీఆర్ గారికి కొంచెం విమర్శనాత్మకంగా ఉండేట్లయితే ఆయన దగ్గర ఉండి అడుగులో మడుగులొస్తే ఏ పనినా చేసి పెట్టే ఆస్కారం. ఇది జనరల్ సిస్టమ్. అది ఇవాళ మోడీ గారు కూడా ఆనాడు చేసిన పని ఏంటంటే, అలయన్స్ పార్ట్నర్ కాబట్టి వాళ్ళతో మిత్రపక్షంగా ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు చేసుకోగలిగారు. మేము వ్యతిరేకించడం అది అన్యాయం అని చెప్పి నేను వ్యతిరేకించడం. మేము రెండవది, మేము కూడా ఇష్యూస్ మీద మేము కూడా అడిగినాం. నిరుద్యోగ సమస్య పరిష్కారం అని చెప్పి నేను కూడా అడిగిన. నేను రైతుల విషయంలో పాజిటివ్ ఉండాలని చెప్పి నేను కూడా అడిగిన. మనం మొత్తానికి మోడీ సర్కార్ అన్యాయం చేశారనేది మీ అభిప్రాయం? మోడీ సర్కార్ తెలంగాణ విషయంలో ఆనాడు రాష్ట్రం ఏర్పడిన తర్వాత వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసుకోగలిగారు, వాళ్ళు సాధించుకోగలిగారు. అది తెలంగాణకు అన్యాయమే. అది ఆనాడు మోడీ సర్కార్ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగి చేశారని చెప్పి మీరు అన్యాయం. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు ట్విస్ట్ చేయకండి. వాళ్ళు మిత్రపక్షంగా ఉన్నారు. ఒక రాష్ట్రం విడిపోయిన తర్వాత మాకు అన్యాయం జరిగినటువంటి బాధల్లో వాళ్ళు నటించారు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసుకోగలిగారు, చేయగలిగారు. అన్నాడు మేము అన్యాయం అని అన్నాం. మేము కూడా అన్నాం అన్యాయమని. ఇవాళ ఒప్పు అంటాను అయింది, మా మోడీ సర్కార్కి ఒప్పు చేసింది అంటాం అయింది. వాళ్ళు ఇప్పుడు ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కొద్ది రోజులు మోడీతో మంచిగా ఉన్నాడు. పరిమితి తెచ్చుకున్నారు. మంచిగున్నప్పుడు ఈవెన్ ఎన్నికలు కూడా ఒక ఆరు నెలలు ప్రిఫోన్ చేసుకొని జరుపుకోగలిగారు. మూడు నెలల కిందట మీరు చెప్పిన మాట సరిగ్గా మూడు నెలల కిందట రెమిడిసివిర్ కేటాయింపులో కానీ ఆక్సిజన్ కేటాయింపులో కానీ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది, మోడీ సర్కార్ అన్యాయం చేశారు, గుజరాత్కి ఎక్కువ పంపించారు తప్ప తెలంగాణకి ఎక్కువ పంపించలేకపోయారు, కేటాయింపులు చేయలేకపోయారు అన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. అభిప్రాయం నిజమంటారా లేకపోతే? వాళ్ళు ఎన్ని కేసులు ఏ రాష్ట్రంలోనే లెక్కలు తీసుకొని దాన్ని బట్టి వాళ్ళు కొంత అలకట్ చేసినారు. మాకు ఆక్సిజన్ అలకట్ చేస్తున్నప్పుడు దగ్గర ప్రాంతాల్లో ఉంటుండే ఆక్సిజన్ అలకట్ చేయమని చెప్పి నేను కోరినాం వాస్తవం. ఎందుకో అప్పుడు ఎక్కడ మిస్టేక్ అయిందో మాకు దూరం లెక్కన్నో 700 కిలోమీటర్లు 800 కిలోమీటర్లు మీద ఇచ్చిండ్రు. అప్పుడు నేనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన ఇది మంచిది కాదని. దాని తర్వాత మళ్ళీ రెక్టిఫై చేసి మాకు కొద్ది ఇచ్చిండ్రు. రెండవది, రెమిడిసివిర్ విషయంలో కూడా మేమేం చెప్పినాము, మా రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుంది కాబట్టి మా అవసరాలు తీర్చిన తర్వాతనే మీరు బయట పంపాలని చెప్పి చెప్పినాము. మాకు ఇచ్చిండ్రు కూడా, కొంత కేటాయించిండ్రు కూడా. తర్వాత నేను మాట్లాడిన తర్వాత కేటాయించిండ్రు. మూడవది ఏంటంటే, ఇవాళ వ్యాక్సిన్ విషయం ఉంది, వ్యాక్సిన్ ఫ్రీగా ఇవ్వాలే, దీని మీద ఎందుకు మీరు చర్చ పెడతారు? ప్రజలకు ఇచ్చేటువంటి వ్యాక్సిన్ కేంద్రమే అయినా రాష్ట్రమే అయినా చర్చ పెట్టేంత ఉండొద్దు, ఇంత పెద్ద సర్కార్ ఇంత పెద్ద ఖజానా అని చెప్పి నేనే అన్నా. ఇచ్చిండు వాళ్ళు. ఇవాళ మొత్తం దేశంలో అన్ని రాష్ట్రాలకు వ్యాక్సిన్ ఫ్రీగా ఇచ్చినటువంటి పార్టీ బీజేపీ పార్టీ, ప్రభుత్వం మోడీ సర్కార్. మీ నోట ఇప్పుడు రెండు మూడు విషయాల్లో ఒక మాట ఆపి ఏం ప్రశ్నలేండి మీరు అడిగే ప్రశ్న పసలేని ప్రశ్న కంటిన్యూ చెప్పండి. ఇష్యూ ఉంటే పొలిటికల్ తప్ప ఇవన్నీ అటువంటి. సరే ఓకే, ఇప్పుడు హుజూరాబాద్ ఉంది. హుజూరాబాద్ మీ పార్టీ కంటే కూడా మీ వ్యక్తిగత ప్రతిష్ట కానీ ప్రాబల్యం కానీ మీ ఫాలోవర్స్ కానీ ఎక్కువగా, బట్ బీజేపీ ఎంచుకోవడంలో అర్థం ఏముంది? ఈ దేశాన్ని పాలిస్తున్న పార్టీ, అనేక రాష్ట్రాల్లో నాయకత్వాన్ని అందించి ప్రభుత్వ ఫలాలను ప్రజలకు అందిస్తున్న పార్టీ, తప్పకుండా ఈ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తప్పకుండా వస్తుంది, ప్రశ్నలే లేదు. ఒక జాతీయ పార్టీ నాయకత్వంలో ఉండడం అనేది క్షేమం కాబట్టి, అవసరం కాబట్టి, రేపు ఏమైనా ఫ్యూచర్లో కూడా మనం అనుకున్న ఆలోచనని అమలు చేసేటువంటి ఆస్కారం ఉన్న ప్లాట్ఫామ్ కాబట్టి దేనండి. అంతే కదా సార్, అంటే కేసులు భయపడి మాత్రమే బీజేపీలో చేయాలని భయపడుతున్నాండి? అంత ఏం ప్రశ్న అది? మీ మీద అలిగేషన్ సార్, అది మీరు సమాధానం చెప్పుకోవాలి కదా. థర్డ్ క్లాస్ ప్రశ్న అది, థర్డ్ క్లాస్ ప్రశ్న, థర్డ్ క్లాస్ జవాబు అని చెప్పుకోవాలి. సారీ, నేను ఎందుకంటున్నా అంటే, ఏం పెడతాడు పెట్టుకోమని రాదు. ఇప్పుడు బీజేపీ చేస్తే కేసులు పెట్టుకుంటున్నా, బీజేపీ చేరితే విమర్శించకుండా ఉంటారా, బీజేపీలో చేరితే నాకు నా ఆస్తి ఇస్తారా? ఏం ప్రశ్న చెప్పండి. బీజేపీలో ఉన్నంత మాత్రాన నా కేసులు ఉన్నాయనేది నా
అర్థమైన ప్రశ్న అండి. అంటే ఒకటి ఆరోపణల అర్థం ఉందా లేదా అనేది సారీ వాళ్ళ వాళ్ళ చిల్లర మాటకి ఇదే ఇట్లాంటి పిచ్చి పనులు ఇట్లాంటి ఆరోపణలు చేసే ఈ ప్రజల దృష్టిలో అభాసపలైతుంది. సార్ ఇప్పుడు మీరు కోర్టులు ఉంటాయి, కేసులు పెడితే వాటిని పరిష్కరించేది కోర్టులు, గుర్తుపెట్టుకోండి. నీ చట్టం లేదా? నేను అడుగుతున్నా ఒకటి, ఇవాళ చట్టానికి సంబంధం లేకుండానే మీరు కేసులు పెడతారా? చట్టానికి సంబంధం లేకుండా మీరు జడ్జిమెంట్ ఇస్తారా? చట్టానికి సంబంధం లేకుండానే మీరు పనిష్మెంట్ ఇస్తారా? ఓకే, ఏం 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 పద్ధతి చెప్పండి సార్. ఇప్పుడు మీలాగా తిరుగుబాటు చేసి బయటకు వచ్చి టీఆర్ఎస్ని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఇంకెవరు ఉన్నారు సార్? టీఆర్ఎస్ ఎమ్మెల్యే తెలియదు, మంత్రులు గారు కానీ నాలాగా బాధపడే వాళ్ళు, భంగపడే వాళ్ళు అనేక మంది వందల సంఖ్యలో వాళ్ళు ఉన్నారు. ఎందుకు బయట వాళ్ళు ఉంటారు? వాళ్ళ వాళ్ళ ఇష్టం, వాళ్ళ వాళ్ళ సందర్భాన్ని బట్టి చూస్తారు తప్ప నేనట్టు చెప్పగలుగుతా. మరి ఇంతకుముందు చెప్పారు మీరు హరీష్ రావు కూడా బయటకు వస్తున్నారు, లేదా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చెప్పి, ఎందుకని వాళ్ళు యూటర్న్ తీసుకున్నారు? నేను అన్నాడు కాదండి, అనేక సార్లు మీరే చూపించిండ్రు పత్రికలలో, పత్రికలు రాసిండ్రు, తిరుగుబాటు చేస్తాడు, ఇంతమంది ఎమ్మెల్యే ఆయనతోడు ఉన్నారు, అంతమంది ఎమ్మెల్యే ఆయనతోడు ఉన్నారు, కొంతమంది ఎమ్మెల్యే 2018లో గెలవడానికి కోసం డబ్బులు ఇచ్చింది, ఇవన్నీ మీరు రాసి నేను చెప్పట్లేదు. ఊహాగానాలు వేరు, మీరు చెప్పి జరిగింది చెప్పడం వేరు కదా సార్. ఇంకా ఇప్పుడు హరీష్ గారిని పక్కన పెట్టింది నిజం కాదా? హరీష్ గారికి 6 నెలల మంత్రి పదవి ఇయ్యింది నిజం కాదా? హరీష్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు ఇనాగరేషన్ సందర్భంగా పిలువంది నిజం కాదా? హరీష్ గారిని అవమానపరిచింది నిజం కాదా? ఆ అవమానపరచడం బాధపడేది నిజం కాదా? ఇవన్నీ నిజాలు కదా? ఇవన్నీ చెప్పేది ఏంది? మొత్తం పిల్లగాంచి మొదలుపెట్టి ముసలి వరకు అందరికీ తెలిసింది అంతా. కేసీఆర్ అంతా అంచి వేస్తున్నాడు, కేసీఆర్ ఏకపక్షంగా పోతున్నాడు, కేసీఆర్ ఏమైనా ఎదగనెత్తలేడు, కేసీఆర్ ఒక డిక్టేటర్ లాగా మారిండు అని చెప్పి నేను అనడం కాదు. పత్రికలు రాస్తున్నాయి, టీవీలో చూపిస్తున్నాడు, ప్రజలు అనుకుంటాను. చివరికి మీరు సోషల్ మీడియాలో పిల్లల అభిప్రాయం చూడండి, ముసలి అభిప్రాయం చూడండి, తెలుస్తుంది. ధన్యవాదాలు సార్.